హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక ర్యాంక్ అండ్ మార్క్ అనలిసిస్ అయితే చేద్దాము. ఇంతకుముందు నేనైతే డిఫరెంట్ 3 బ్రాంచెస్ మీద అయితే చేశాను, లైక్ సివిల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ వచ్చేసి సిఎస్సి డిపార్ట్మెంట్ మీద. సో నాకైతే చాలామంది కమెంట్ చేశారు రిగార్డింగ్ ది మెకానికల్ డిపార్ట్మెంట్ అండ్ రిలేటెడ్ స్పెషలైజేషన్. సో ఈ వీడియోలో మనం ఈరోజు వచ్చేసి మెకానికల్ మార్క్ అనాలిసిస్ అండ్ ర్యాంక్ అనాలిసిస్ చూద్దాం. డిపెండ్స్ అపాన్ ది 2023 ర్యాంక్ అండ్ మార్క్స్. యాక్చువల్లీ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మన కాలేజ్ ఫ్రెండ్స్ దగ్గర అయితే నేనైతే కలెక్ట్ చేసుకున్నాను, బికాస్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి పాత లైక్ ఓల్డ్ వెబ్సైట్లు ఉండే, TSPGCA 2023 వెబ్సైట్. బట్ ఆ వెబ్సైట్ ఇప్పుడైతే లేదు, అవి గవర్నమెంట్ ద్వారా అయితే తీయడం జరిగింది. సేమ్ ప్లేస్లో 2024 TSPGCA వెబ్సైట్ అయితే పెట్టారు అఫీషియల్లీ. సో అందుకని మనకి ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల మెకానికల్ డిపార్ట్మెంట్ మీద అయితే చేయలేకపోయినాము. సో అందరి కమెంట్స్ అండ్ మెసేజెస్ని అయితే నేను కన్సిడర్ చేసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ నాకైతే ఒక 2 PDFs దొరికింది రిగార్డింగ్ ది మెకానికల్ దట్ టు ది థర్మల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్. సో వీడియోని అయితే మొత్తం చూడండి టు గెట్ అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్. అండ్ మన ఛానల్లో మీరు ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ ఐఎన్ నియర్ బై. అండ్ ఆ బెల్ ఐకన్ అయితే హిట్ చేయండి, సో దట్ ఏదన్నా లైక్ TSPGCA 2024 నోటిఫికేషన్స్ ఏమన్నా వస్తే మీకు తొందరగా నోటిఫికేషన్ అనేది అందుతుంది. మేము ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తామో వితౌట్ ఎనీ డిలే. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోయింది, బికాస్ మనమైతే వీడియో చేయడానికి టైం అండ్ రిసోర్స్ కావాలి. సో దానికి మనకి చాలా టైం అయితే అవసరం. సో వెంటనే మీకు ఏమన్నా అప్డేట్స్ ఉంటే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ చేసేస్తాను. అండ్ ఏమన్నా మీకు డౌట్స్ అండ్ రిలేటెడ్ క్వశ్చన్స్ క్వైరీస్ ఉంటే ప్లీజ్ డూ ఆస్క్ ఇన్ ద కమెంట్ బాక్స్. అండ్ ఏమైనా ఉంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయ్యి అక్కడైతే అడగవచ్చు. అండ్ యాక్చువల్లీ నేను ఎవరైతే నాకు ఈ PDF అయితే ప్రొవైడ్ చేసిర్రు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిసోర్స్ టు మేక్ దిస్ వీడియో, వాళ్ళకైతే నేను థ్యాంక్స్ చెప్దామని అనుకుంటున్నాను. సో మీ అందరికీ థ్యాంక్స్, ఎవరైతే నాకు హెల్ప్ చేసిర్రు టు గెట్ ది లైక్ PDF ఫర్ ది మెకానికల్ డిపార్ట్మెంట్. అండ్ నాకైతే ఇంకా వేరే స్పెషలైజేషన్స్ కూడా ఉంది మెకానికల్ దానిలో, బట్ నాకు అది దొరకలేదు. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అండ్ వాళ్ళ దగ్గర ఏమైనా PDFs ఉంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ మీ ఇన్ ద టెలిగ్రామ్ అండ్ షేర్ దోస్ PDF టు మీ, సో దట్ నేనైతే ఇంకో వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ గైస్, ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ గివ్ ఏ థమ్స్ అప్ టు దిస్ వీడియో. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, లైక్ దే ఆల్రెడీ హ్యాడ్ రిటెన్ ది TSPGCA 2024 ఎగ్జామ్ అండ్ వాళ్ళు వచ్చేసి ఫర్దర్ ప్రాసెస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి, బికాస్ వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అందుతుంది అండ్ నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది టు రీచ్ ద ఆడియన్స్. ప్లీజ్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ ఏదైనా మీకు రిలేటెడ్ క్వైరీస్ ఉంటే ప్లీజ్ మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ కమెంట్ బాక్స్లో అయితే అడగవచ్చు. ఇక గైస్, చాలామందికి అయితే లైక్ SNS అండ్ రెగ్యులర్ ఈ రెండింటి మీద అయితే కన్ఫ్యూజన్ ఉంది. సో మీకు కూడా ఇవి కన్ఫ్యూజన్ ఉంటే దీని రిగార్డింగ్ అయితే నాకైతే కమెంట్ పెట్టండి, సో దాట్ నేనైతే దాని మీద ఒక లైక్ నో మంచి వీడియో మీకు అర్థమయ్యేటట్టు ఒక వీడియో అయితే చేస్తాను, సో దట్ మీకు ఫర్దర్ ప్రాసెస్ ఆఫ్ వెబ్ కౌన్సిలింగ్ కానీ లో ఆ టైంలో మీకు అయితే హెల్ప్ అవుతుంది. దీని మధ్య అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది, కొందరికి అయితే తెలియదు. లైక్ నో మొత్తం అయితే 3 ఉంటుంది, రెగ్యులర్, SNS అండ్ సెల్ఫ్ ఫైనాన్స్. అండ్ దీనికి వచ్చేసి వేరియేషన్స్ ఉంటాయి. నేను దీని రిగార్డింగ్ ఆల్రెడీ అయితే ఒక వీడియో చేశాను, అది మనకి ఈ ఐ బటన్లో అయితే ఇచ్చేస్తాను. యూ కెన్ డైరెక్ట్లీ విజిట్ దట్ వీడియో ఫ్రమ్ హియర్. ఎందుకంటే నాకు చాలామంది దీని రిగార్డింగ్ కూడా కమెంట్ చేస్తున్నారు, బట్ ఇది ఆల్రెడీ ఒక వీడియో ఉంది. ఒకవేళ మీరు అది చూడకపోతే ఈ ఐ బటన్ అయితే మీరు క్లిక్ చేసి అక్కడికైతే చూసుకోవచ్చు. అండ్ అది కూడా మీకు అర్థం కాకపోతే నేనైతే మళ్ళీ ఒక ఫ్రెష్ వీడియో చేస్తాను విత్ ప్రూఫ్ ఫర్ SNS అండ్ SF అండ్ రెగ్యులర్, బికాస్ నేను ఆల్రెడీ JNTలో MTech చేస్తున్నాను అండర్ SNS కేటగిరీ ఆఫ్ ఫీస్ టైప్స్. నాకు స్కాలర్షిప్ వస్తుందా లేదా అవన్నీ నేను విత్ ప్రూఫ్తో అయితే మీకు ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు మ్యాక్సిమం కమెంట్స్ ఒకవేళ వస్తే దానిపైన అయితే నేను ఈ వీడియో చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే చలో గైస్, ఇప్పుడైతే మనం ఆ మెకానికల్ డిపార్ట్మెంట్లో ఉన్న స్పెషలైజేషన్ ఏందో చూసేద్దాం, ఎంత మార్క్స్కి ఎంత లైక్ ఏ కాలేజ్ వచ్చింది. యాక్చువల్లీ మన దగ్గర JNT కాలేజ్ లిస్టే ఉంది, బికాస్ నేను JNTలో ఉన్నా కాబట్టి నాకు JNT వాళ్ళే తెలుసు, బయట వాళ్ళు అంతగానో నాకేం తెలియదు కాబట్టి. అండ్ మోస్ట్లీ అందరూ గవర్నమెంట్ కాలేజే ప్రిఫర్ చేస్తారు, లైక్ JNT, OU లేకపోతే లైక్ కాకతీయ యూనివర్సిటీ. సో వన్ ఆఫ్ ది మోస్ట్ టాప్ యూనివర్సిటీ ఇన్ అవర్ తెలంగాణ ఇస్ లైక్ JNTOH హైదరాబాద్. సో అది మీకు ఒకవేళ ఎస్టిమేట్ అయిపోతే మిగతా ఇంకా దానికన్నా తక్కువ ర్యాంక్స్ ఆర్ మార్క్స్ వస్తే మీకు వచ్చినట్టే అవి. ఇంకా JNTO వస్తే మీకు అన్నీ వచ్చినట్టే, అంటే మీరు ఒకవేళ గవర్నమెంట్ కాలేజ్ ప్రిఫర్ చేయకపోయి ఏదైనా ప్రైవేట్ కాలేజెస్ కూడా ప్రిఫర్ చేస్తారుగా కొంతమంది. సో అట్లా కూడా మీకు అయితే హెల్ప్ అవుతుంది. సో వితౌట్ ఎనీ డిలే చాలా వీడియోని అయితే ఇప్పుడు చూసేద్దాం.
సో గైస్ నా వెనుక చూస్తున్నారు కదా, ఈ పీడిఎఫ్ వచ్చేసి మనకి రిలేటెడ్ టు ది థర్మల్ ఇంజనీరింగ్ రెగ్యులర్ కోర్స్ ఇన్ ద జేఎన్టీహెచ్ హైదరాబాద్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2023. సో ఇది వచ్చేసి మనకి ప్రొవిజనలీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2023. సో వీళ్ళకు ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు వస్తే మనకి ఈ థర్మల్ ఇంజనీరింగ్ రెగ్యులర్ కోర్స్లో వచ్చేది సీట్ వచ్చేది అనేది చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనలీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్, అండ్ ఇక్కడ హెడ్డింగ్ వచ్చేసి సీరియల్ నంబర్, పీసెట్, హాల్ టికెట్ నంబర్, పర్సంటైల్ ఓర్ ర్యాంక్స్. ఇక్కడ మనకి పర్సంటేజ్ కూడా ఇచ్చారు, ర్యాంక్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ నేమ్, కేటగిరీ, జెండర్, రీజియన్, అలాటెడ్ కేటగిరీ అండ్ ఫేస్. సో మనకి యాక్చువల్లీ ఈ కౌన్సిలింగ్ అయ్యేటప్పుడు మనకి 2 ఫేజెస్లో అయితే అవుతుంది. సో సీట్ అలాట్మెంట్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2, అండ్ లాస్ట్కి వచ్చేసి స్పెషల్ ఫేజ్ అనేది ఉంటుంది. సో స్పెషల్ ఫేజ్ లేకపోతే దాన్ని స్పాట్ అడ్మిషన్ కూడా అంటారు. సో ఫస్ట్ అయితే ఫేజ్ 1లో ఎవరికైతే మంచి ర్యాంక్ ఉండి వాళ్ళైతే మంచి స్కోర్ ఉండి అప్లై చేస్తారుగా వాళ్ళకైతే వస్తుంది. నెక్స్ట్ ఫేజ్ 2లో ఎవరన్నా ఆ ఫేజ్ 1లో వచ్చిన వాళ్ళు సీట్ క్యాన్సిల్ చేసుకున్నా కానీ లేకపోతే ఏదైనా సీట్ మిగిలి ఉంటే వాళ్ళకి సెకండ్ ఫేజ్లో అయితే అలవాటు చేస్తారు. సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఫస్ట్ లైక్ ఇక్కడ వచ్చేసి అందరూ లైక్ అడ్మిషన్ త్రూ పీజీ సెట్ ఉన్నారు, గేట్ వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇక్కడ ఫస్ట్ సీరియల్ నెంబర్ వచ్చేసి మనకి స్టేట్లోనే ఫస్ట్ ర్యాంక్ వానికి అయితే వచ్చింది సీట్, దట్ ఈస్ 99.8867 పర్సంటైల్, ర్యాంక్ 1 అనమాట. సో నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రిఫర్డ్ స్పెషలైజేషన్ అనుకుంటే ఇంత మెకానికల్ ఇంజనీరింగ్. సో అందులో లైక్ నో స్టేట్ ఫస్ట్ వచ్చిన వాడు ఇక్కడ వచ్చి అప్లై చేసుకున్నాడు. అండ్ ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ ర్యాంక్ 14th ఉంది, 16th, 97, 113, 118. సో ఇవైతే ఉన్నాయి, అండ్ క్యాస్ట్ కూడా తీసుకోవచ్చు అకార్డింగ్లీ, బీసీబీ, బీసీబీ, ఓసీ, బీసీబీ, ఎస్సీ, బీసీబీ, ఎస్టీ, ఎస్టీ, అండ్ మీరు మేల్ అండ్ ఫీమేల్ కూడా చూసుకోవాలి. సో మోస్ట్లీ అన్ని ఫస్ట్ 4th వరకు అయితే మేల్సే ఉన్నాయి, తర్వాత ఫీమేల్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ మనకి లాస్ట్ నెంబర్ వచ్చేసి 18th ఉంది, వాడికి వచ్చేసి 495 ర్యాంక్. సో మీకు ఒకవేళ థర్మల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ అండర్ మెకానికల్ డిపార్ట్మెంట్లో మీకు సీట్ రావాలంటే ఇంటర్ జేఎన్టీహెచ్ హైదరాబాద్ కాలేజ్లో, సో మీ ర్యాంక్ అనేది 1 to 495. సో అండర్ 500 ర్యాంక్ మీకు ఉంటే, అండ్ ఈ కేటగిరీ క్రైటీరియా, నాన్ లోకల్ క్రైటీరియా, లోకల్ నాన్ లోకల్ క్రైటీరియా అని సాటిస్ఫై చేసుకుంటే మీకైతే అండర్ 500 ర్యాంక్ ఉంటే వస్తుంది ఈ లైక్ థర్మల్ ఇంజనీరింగ్ రెగ్యులర్ కోర్స్లో. సో ఇదేనమ్మా రిలేటెడ్ ది థర్మల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ అండర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇన్ ద కాలేజ్ ఆఫ్ జేఎన్టీహెచ్ హైదరాబాద్. నెక్స్ట్ వచ్చేసి మనం థర్మల్ ఇంజనీరింగ్ ఎస్ఎన్ఎస్ కోర్స్ అయితే చూద్దాం. సో అక్కడ ఎంత ర్యాంక్ నుంచి ఎంత ర్యాంక్ వరకు ఉంటే మీకు సీట్ అనేది అలాట్ అయింది అక్కడ. హే గైస్, మళ్ళీ అయితే మనం సేమ్ లిస్ట్తో అయితే వచ్చేసినాం. ఇప్పుడు వెనుక నా వెనుక ఫోటో డిస్ప్లే అవుతుందిగా, ఇది వచ్చేసి మనకి మెకానికల్ డిపార్ట్మెంట్లో వచ్చేసి థర్మల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్లో ఎస్ఎన్ఎస్ కేటగిరీలో ఎవరికైతే ప్రొవిజనల్లీ లైక్ సీట్ వచ్చింది ఇన్ ద కాలేజ్ ఆఫ్ జేఎన్టీహెచ్ హైదరాబాద్. సో ఆ లిస్టే అనమాట ఇది. సో ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి అండర్ ఎస్ఎన్ఎస్ ఫీస్ టైప్లో అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ మనకి ర్యాంక్ వచ్చేసి 174 ఉంది, అండ్ నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసి 264, 301, 316, అండ్ లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 748. అండ్ మోస్ట్లీ ఇక్కడ ఓసీ, బీసీబీ, ఎస్సీ, సో అన్ని కేటగిరీ వాళ్ళు అయితే ఉన్నారు, అండ్ మేల్ ఫీమేల్ వాడు కూడా ఉన్నారు. అండ్ ఇవి మీరు అన్ని లైక్ నో కావాల్సిన ఇవి సాటిస్ఫై చేసుకుంటే, అంటే రిక్వైర్డ్ స్టాండర్డ్స్ మీరు సాటిస్ఫై చేసుకుంటే లైక్ లోకల్, నాన్ లోకల్, నెక్స్ట్ వచ్చేసి మనకి కేటగిరీ, జెండర్ అండ్ రీజన్, సో ఇవన్నీ మీరు సాటిస్ఫై చేసి ఇంత ఈ మధ్యలో ర్యాంక్, సో అండర్ మీకు 800 ర్యాంక్ ఉంటే మీకు వచ్చేసి ఈ థర్మల్ ఇంజనీరింగ్ ఎస్ఎన్ఎస్ కేటగిరీలో అయితే సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇన్ ద కాలేజ్ ఆఫ్ జేఎన్టీయు హైదరాబాద్. సో ఇదేనమ్మా. అండ్ ఇక్కడ చూడొచ్చు ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 డిఫరెంట్ టైప్స్లో మనకి ఇక్కడ వచ్చేసి సీట్ అలాట్ అయింది. సో అకార్డింగ్లీ అయితే చూసుకోండి. అండ్ ఈ సేమ్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే మనం పెట్టేస్తాను. సో యూ కెన్ డైరెక్ట్లీ అసిస్ ది పీడిఎఫ్ ఫ్రమ్ దేర్. అండ్ గైస్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో, అండ్ మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షో సమ్ సపోర్ట్ టు అస్, సో దట్ మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది టు మేక్ వీడియోస్ రిగార్డింగ్ ది టీఎస్పీసీ 2024. అండ్ మ్యాక్సిమం పీపుల్తో అయితే షేర్ చేయండి ఇటువంటి కంటెంట్, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది, అండ్ ఎక్కడ ఒక చోట నాకు కూడా ఆడియన్స్ రీచ్ అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. అండ్ ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే, అండ్ మీకు మీ డిపార్ట్మెంట్స్లో ఉన్న లైక్ ర్యాంక్ అనాలిసిస్ కావాలంటే ప్లీజ్ డూ కమెంట్, సో దట్ నేను లైక్ పీడిఎఫ్ అరేంజ్ చేసి, రిసోర్స్ అరేంజ్ చేసి మీకు అయితే వీడియో అయితే రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, సో దట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ.
ఈ వీడియోలు మీరు మీ వెబ్ కౌన్సిలింగ్ పెట్టే ముందు చూసుకొని ఉంటే మీకైతే చాలా హెల్ప్ అవుతుంది. బికాస్ మీకు ఏ కాలేజ్ వస్తుందో రాదో అని లైక్ నో ఒక అవగాహన మీకైతే వస్తుంది ప్రాపర్లీ. సో దట్ మీకు ఒక బెనిఫిట్ అవుతుంది, ఏ కష్టం లేకుండా ఏమని అడగకుండా అయితే మీకు రిసోర్స్ అనేది డైరెక్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి దొరుకుతుంది. సో థ్యాంక్ యూ లాస్ట్ వరకు చూసినందుకు. సరే ఉంటాను మరి, ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్.